రత్నాలు ధరించమని ఎంతోమంది జ్యోతిష్యులు చెప్తుంటారు. అయితే రత్నధారణకి ముందు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు? ఏ రత్నం ధరించినప్పటికీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొట్టమొదట జ్యోతిష్యపరంగా కనుక రత్నాన్ని ధరిస్తున్నట్టయితే ఆ రత్నము మొట్టమొదటగా ఇది సజీవరత్నమా లేక నిర్జీవరత్నమా అనేటువంటి విషయం గ్రహించాలి. దీన్ని రత్నానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ మాత్రమే చెప్పగలరు. అంటే ఆస్ట్రోజెమాలజిస్ట్ అయినటువంటి వాడు అందులో క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ బాగా చెప్పగలడు. రత్నాలలో ఎన్నో ఇంక్లూజన్స్ ఉంటాయి. మచ్చలు, రేఖలు, గీతలు, రాతలు, అనేక పగుళ్ళు, రకరకాలైనటువంటి మచ్చలు అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం గమనించాలి. అశుభకరమైనటువంటి మచ్చలు ఉంటాయి, శుభకరమైనటువంటి మచ్చలు ఉంటాయి. అవిటి గురించి మనము పరీక్షించినప్పుడు అందులో అశుభకరమైనటువంటి మచ్చలు 80% ఉన్నాయనుకోండి, అది మనకు పనికిరాదు. శుభకరమైనటువంటి మచ్చలు ఒక 70-80% ఉన్నాయనుకోండి, అది జ్యోతిష్యానికి పనికొస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. కాకపోతే ఇది న్యాచురల్ జిమ్మ కాదా అనడానికి మాత్రము అనేక సంస్థలు ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఇది న్యాచురలా కాదా అని ఆ సంస్థల ద్వారా మనం తెలుసుకోవచ్చు. జ్యోతిష రత్నమా కాదా అనేటువంటి విషయాన్ని మాత్రం మనం చాలా జాగ్రత్తగా జ్యోతిష్యపరంగా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడే అది జ్యోతిష్యరత్నం అని అర్థమవుతుంది. ఇకపోతే రెండవది, మనం కొనుక్కునేప్పుడు ఒకవేళ అది జ్యోతిష్యరత్నమే అయితే ఎన్నో మైండ్స్ ఉంటాయి. ఒక్కొక్క మైండ్స్ యొక్క ఒక రత్నము ఒక్కొక్క విధానంలో ఉంటుంది. అయితే దానికి సరైనటువంటి విలువను కట్టగలిగేటువంటి పరిస్థితి, అమ్ముకునే వాళ్ళు వాళ్ళ విలువలను చెప్తారు, కానీ అది ఎంతవరకు కొనవచ్చు, ఎలా కొనవచ్చు, ఎలా కొంటే దానికి కరెక్ట్గా జస్టిఫైడ్ అమౌంట్ మనం పే చేసిన వాళ్ళం అవుతాము అన్నటువంటి విషయంలో కూడా మనం నష్టపోకుండా జాగ్రత్త పడాలి. వాళ్ళు చెప్తారు 1 లక్ష రూపాయలు అని చెప్పారనుకోండి, అది జ్యోతిష్యరత్నమే అయి ఉండి 10,000 రూపాయల విలువ కలిగింది అని అనుకోండి, అప్పుడు మీరు 90,000 నష్టపోయినట్టే. అందుకని దాని విలువ యథాతథంగా ఎంత అసలు, ఈ విషయాన్ని బాగా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్న తర్వాతే ఆ రత్నాన్ని కొనాలి. ట్రీటెడ్ జెమ్స్ ఉంటాయి, కెమికలైజ్డ్ జెమ్స్ ఉంటాయి, తర్వాత కలర్డ్ జెమ్స్ ఉంటాయి, ఇలాగా రకరకాలైనటువంటి ప్రాసెస్ చేయబడినటువంటి జెమ్స్ కూడా ఉంటాయి, అంటే రత్నాలు కూడా ఉంటాయి. అలాంటి రత్నాల విషయంలో మీరు చాలా జాగ్రత్త పడాలి. అందరి దగ్గర కొనటానికి వీల్లేదు. ఎవరు పడితే వాళ్ళు జ్యోతిష్య రత్నాలు అమ్మలేరు, అమ్మరు కూడా. వ్యాపారి అన్న తర్వాత 10 రూపాయలు లాభము పొందాలని చూస్తాడు, కానీ మీకు మేలు జరగాలని ఆలోచించే వాళ్ళు ఈ రోజున చాలా తక్కువగా అయిపోయారు. అడ్వర్టైజ్మెంట్స్ చాలా చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు జెన్యున్ అని మనం అనుకుని గుడ్డిగా నమ్మేసి మనం ఆ రత్నాలను కొనకూడదు. మనం చాలా తెలివిగా ప్రవర్తించాలి. కనీసం ఎందుకంటే ఒక రత్నం ధరిస్తున్నామంటే మన జాతకం బాగు చేసుకోవటానికి మనం ధరిస్తున్నాం, అవునా? అటువంటి పరిస్థితుల్లో ఆ ధరించేటువంటి రత్నం ఎంత జాగ్రత్తగా మనం పరిశీలించి దాన్ని ఎన్నుకోవాలి అది మీరు అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మోసపోకూడదు. 1 రూపాయి నష్టపోయినా నష్టపోయినట్టే. అంచేత ఒకవేళ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఎక్స్పర్ట్స్కు చూపించుకుని అప్పుడు రూఢి చేసుకున్న తర్వాత ఆ రత్నాన్ని మీరు ధరించేటువంటి పరిస్థితి ఉండాలి. అంచేత ప్రతి రత్నం కూడా, నవరత్నాల్లో ఏ రత్నమైనప్పటికీ కూడా, డైమండ్ దగ్గర నుంచి మొదలుకొని చివరికి పిల్లికన్ను రాయి అంటే క్యాట్స్ ఐ దాకా కూడా మనం జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాల్సిందే. తక్కువ ధర అనేటప్పటికీ ఎందుకు తక్కువగా అమ్ముతున్నాడో అని ఆలోచించాలి. ఎక్కువగా అమ్మినప్పుడు ఎందుకు ఎక్కువగా అమ్ముతున్నాడో అని ఆలోచించాలి. విలువ, దాని యొక్క సామర్థ్యం, దాని యొక్క ఆకారం, దానిలో ఉన్నటువంటి గుణగణాలు ఇవన్నీ మనం పరిశీలించుకున్న తర్వాతే ఆ రత్నాన్ని కొనుక్కోవాలి. దాన్ని పద్ధతి ప్రకారంగా ధరించాలి. పద్ధతులు మీ జ్యోతిష్యులు మీకు అనేక విధాలుగా చెప్తారు. అయితే ఆ పద్ధతులను ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, శ్రీకారం చుట్టినప్పుడు నవ్వుతూ ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా ఆ శ్రీకారం చుట్టగలిగినప్పుడే మీకు సరి అయినటువంటి విద్య అనేది ఎప్పుడైతే మీకు వస్తుందో, అలాగే రత్నాన్ని ధరించినప్పుడు బాధతోనో, భయంతోనో, దుఃఖంతోనో, ఆశతోనో, లేకపోతే రకరకాలైనటువంటి మానసిక దౌర్భాగ్యంతోనో రత్నం ధరించటం వల్ల లాభాలు ఉండవు. అంచేత రత్నం ధరిస్తున్నాను అనుకున్నప్పుడే, ధరించినప్పుడే అప్పుడే మనిషిలోని మానసిక స్థైర్యం పెరిగిపోవాలి.
ఆటోమేటిక్గా ఆ రత్నం కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నా యూట్యూబ్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ముందు చాలా విషయాలు చూపిస్తాను, చాలా విషయాలు చెప్తాను.